నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా అభివృద్ధి చెందింది అన్న అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నాన్ పొలిటికల్ జేఏసీ అనేది కీలకమైన చర్చాగోష్ఠులు ఏర్పాటు చేస్తుంది. విశాఖపట్నం కేంద్రంగా పలువురు ప్రొఫెసర్లతో కూడిన చర్చాగోష్ఠి ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఏ రకంగా వ్యవహరించాల్సి ఉంటుంది, రానున్న ఎన్నికల్లో ఏ రకంగా ఆలోచన చేసి ఓటు వేయాల్సి ఉంటుందన్న దానిపైన కీలకమైన దిశానిర్దేశం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతి రావు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, నాన్ పొలిటికల్ జేఏసీ అనేది ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్న భావన విమర్శగానే చేస్తే అది మంచిదే అంటాను. ఎందుకంటే వాస్తవాలు ప్రతి తల్లి తండ్రి ప్రతి స్టేక్ హోల్డర్ అంటాం, ప్రతి స్టేక్ హోల్డరు ప్రతి పేరెంట్ కూడా తన కళ్ళతో ఇక్కడ ఏం జరుగుతుందనే తను చూస్తున్నాడు. కాబట్టి ఎవరైనా దుష్ప్రచారం కానీ వేరే రకాల ప్రచారం అసత్య ప్రచారాలు చేస్తే అది ప్రభుత్వానికి ప్లస్ పాయింటే అవుతుంది. అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రైట్, విన్నాం కదా. మొత్తం మీద రాష్ట్ర విద్యా వ్యవస్థ అనేది ప్రస్తుతం ఒక విద్యా విప్లవం అనేది జరుగుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేరళకు మించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విద్యా సంస్కరణలు అనేవి కీలక దశకు చేరుకున్నాయి. అవి ఫలితాలను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాయి. విద్యారంగానికి పెట్టే ప్రతి ఖర్చు కూడా వెను వెంటనే దాని ఫలితాలు ఇవ్వదు. ఒక తరానికి, అంటే ఒక తరం తర్వాత, అంటే ఒక సుమారుగా ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్న ఆ పథకం ప్రయోజనం అనేది 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దాని ప్రభావం ఏంటనేది వాళ్ళు ఉండే సమర్థతను గుర్తించే విధంగా బయటపడే విధంగా పనికొస్తుంది. కాబట్టి రేపు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిన జగనన్నకు, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తేనే మంచిది అన్న అభిప్రాయాన్ని విద్యావేత్తలు సైతం చెబుతున్నారు. ఎందుకంటే ఈ సంస్కరణలు కొనసాగాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది మరింత పటిష్టం కావాలి, మరింత వేగవంతంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తేనే మంచిది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.